నా పేరు వేణుగోపాల్ రెడ్డి అండి. నేను నెల్లూరులో ఉంటున్నాను. కాలి పగుళ్ళకి పసుపు పూస్తిపోతుంది, ఇది వర్షాకాలంలో వచ్చే పగుళ్ళకి. అట్లా కాకుండా ఎండాకాలం వచ్చే పగుళ్ళు వస్తాయి కదా, వాటికి రోజు మన శరీరాన్ని క్లీన్ చేసినట్టు పాదాలు క్లీన్ చేయం మనం. అందుకని దానికి వెన్న కానీ కొబ్బరి నూనె కానీ నీట్గా క్లీన్ చేసి అది రాసుకుంటే పోతుంది. లేదు షూ వేసుకున్నా కనిపోతుంది, షూ వేసుకున్నా పోతుంది. కాబట్టి అది రోగం కాదు కదా, అక్కడే అర్థమైంది కదా. మందు లేకుండా పోతుందంటే దాన్ని మనం సరిగా చూసుకోలేదని అర్థం. మేహ ఉడుకంటారు, కరపాద దాహం, అరిచేతులు అరికాళ్ళు మంటలు ఉంటాయి కొంతమందికి. మొద్దు బారిపోవడం అనేది నడుముల దగ్గర నుంచి కింద సర్క్యులేషన్ డిజార్డర్, అది తిమ్మిర్లు రావడం. మొద్దు బారడం వేరు, ఈ మంటలు వేరు, అది సపరేట్. ఇది బోధకాలకి ఒక 6-7 నెలలు మ్యాక్సిమం, 1 సంవత్సరం లోపల కనుకైతే 100కి 100 పడిపోతుంది వచ్చినప్పటి నుంచి. ఆ తర్వాత పోయేదానికి ఛాన్సెస్ తక్కువ. ఉన్నది పెరగకుండా దాని మీద వచ్చే రోగాలు, తరచుగా జ్వరం వస్తుంటుంది వాళ్ళకి. బోధకాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఇంచుమించు మలబద్ధకం ఉంటుంది, వాటిని చూసుకోవాల్సిందే కానీ పూర్తిగా పోయేదానికి ఛాన్సెస్ తక్కువ. కొంతమందికి మడతలు పడి ఉంటుంది, మడతలు పడి కాలు ఇంతలావన స్టెప్పులు స్టెప్పులు స్టెప్పులుగా ఉంటుంది మోకాల వరకు, వాళ్ళు కూడా పోదు. అంటే వ్యాధి తీవ్రంగా ముదిరిపోయింది కాబట్టి ఒకవేళ దాన్ని కట్ చేసి తీసేసినా కానీ మళ్ళీ వస్తుంది 6 నెలల లోపల. ముందు దశలో ఎట్లుంది అట్లే వచ్చేస్తుంది. 1 సంవత్సరం లోపల చేసుకుంటే 100కి 100 వాళ్ళు 3 వారాలకే పోతుంది. 3 ఆదివారాలు పట్టేస్తాను నేను, కడుపులోకి మంది ఇస్తాను. 3 వారాలకి అసలు మొదట వచ్చినప్పుడు కానీ ఒక పట్టుకే పోతుంది, వారానికి ఒక పట్టేస్తాను దానికి, ఒక పట్టుకే పోతుంది. మందులు మాత్రం కొద్ది రోజులు వాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ స్లీప్ పదం అనేది ఒక దోమపోటు, దోమపోటు వల్ల వచ్చేది. అది రక్తంలో చేరిపోయిన తర్వాత బ్లడ్ అంతా ఒకేసారి ఎప్పుడు శుద్ధి కాదు, సో పోయేది పోతూ ఉంటుంది. ఏ కార్నర్లో నిలబడేది ఆడ ఉంటుంది, అది మళ్ళీ కలిసినప్పుడు దాని పక్కన ఉండే బ్లడ్ని కూడా పొల్యూట్ చేస్తుంటుంది. అందుకనే దీర్ఘకాలికంగా ఈ వ్యాధి తగ్గిపోయిన తర్వాత కూడా ఒక 5-6 నెలలు మందులు వాడుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి వచ్చే సమస్య ఉండదు. అది బోధకాలకి. బోధకాలు వాళ్ళకి రావడానికి మొదట గజ్జల్లో నొప్పి పుడుతుంది, ఒక బిళ్ళ మాదిరి ఉంటుంది, అది కిందికి జారినట్టు తెలుస్తుంది. 2-3 రోజుల లోపల కాలు పాదానికి జారిపోయినట్టు తెలుస్తుంది వాళ్ళకి, జ్వరం వస్తుంది. దీనికి పర్ఫెక్ట్ టెస్ట్ ఏంటంటే రాత్రిపూట చేయాలి, ఒక నిద్రపోయి లేచిన తర్వాత రక్తం పరీక్ష చేస్తే కరెక్ట్గా తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఆ కాలు వస్తుంది, జ్వరం వస్తుంది. కొంతమంది జ్వరం రాదు, కాలు మాత్రం వస్తుంది. ఏనుగుకాయలు రోగానికి ఉండే లక్షణాలు అయ్యి రావడానికి అట్లా వస్తుంది. పగుళ్ళకి చెప్పాను, అది కాకుండా పిప్పి గోర్లు వస్తాయి. ఈ గోరుకి చర్మానికి మధ్యలో సన్నగా పుక్కులు పుక్కులుగా లేస్తూ వస్తుంది, అది వ్యాధి. దానికి మందు వేసుకుంటే పోతుంది పిప్పి గోర్లు.